కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై విషయం చిముతోందని అన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. నల్లగొండ జిల్లా నాంపల్లి మండలంలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. దేశానికి అన్నపూర్ణగా తెలంగాణ ఎదిగిందని అన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. డబుల్ ఇంజన్ సర్కారు రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు లేవని చెప్పారు. తెలంగాణ ఏర్పడి 9 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని 10వ సంవత్సరానికి అడుగుపెడుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాల విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న దుర్మార్గమైన ప్రచారాన్ని తిప్పికొట్టాలని, ఇంత అద్భుతమైన పరిపాలన అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అభినందనలు తెలియజేస్తూ గ్రామ గ్రామాన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి కూడా మరి నిర్ణయించుకోవడం జరిగింది. కోడి నియోజకవర్గంలోని నాంపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకోవడం జరిగింది. కార్యకర్తల ఉత్సాహం మధ్యన మొన్న ఏదైతే విజయాన్ని సాధించినామో మునుగోడులో, మళ్ళీ రాబోయే ఎన్నికల్లో అంతకు రెట్టింపు మెజారిటీతోని విజయాన్ని సాధించే దిశగా పనిచేయాలని, ఇవాళ ప్రతిపక్షాలు చేస్తున్న దుర్మార్గ ప్రచారాలన్నింటినీ కూడా తిప్పికొట్టాలని చెప్పి, గతంలో 2 సార్లు ఏదైతే నాంపల్లి మండలంలో మంచి మెజారిటీ ఇచ్చిండ్రో ఇప్పుడు ఇంకా అంతకంటే ఎక్కువ మెజారిటీ ఇవ్వడానికి మేము సంసిద్ధులుగా ఉన్నామని చెప్పి